ప్రాజెక్టుల నిర్మాణంలో దాగి ఉన్న రహస్యమేంటి? సిఎల్పి బృందాలు ఎందుకు చూడనివ్వడం లేదు? ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు సృష్టించినా పోలీసులు అడ్డుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు వెళ్ళి తీరతాం. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా? పోలీసు రాజ్యం నడుస్తుందా? పోలీసు రాజ్యం తీసుకురావడం కోసమే తెలంగాణ వచ్చాయా? పోలీసు రాజ్యం తీసుకురావడం కోసమే తెలంగాణ తెచ్చామా? సీఎం కేసీఆర్ తన పరిపాలన పోలీసులతోనే కొనసాగిస్తాడా? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు గౌరవం లేదా? ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రజల పురోగతి తీసుకోవడం, రిపీట్, ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రాజెక్టుల పురోగతి తెలుసుకోవడం ప్రజలకు హక్కు లేదా? 8 సంవత్సరాల నుండి ప్రభుత్వ ఆదాయం తెచ్చిన అప్పులు కాళేశ్వరంలో దారపోసి ఏం అభివృద్ధి సాధించారో తెలుసుకోవడానికి సిఎల్పి బృందం ప్రాజెక్టుల సందర్శనకు బయలుదేరింది. ప్రభుత్వ తప్పిదాలు, అవకతవకలు బయటపడతాయని పోలీసులతో అడ్డుకుంటున్నట్లు స్పష్టమవుతుంది. మంగళవారం ఉదయం నుండి రాత్రి వరకు ప్రాజెక్టుల సందర్శన చూడకుండా భద్రాచలం, దుమ్ముగూడెం, మనుగురు క్రాస్ రోడ్ల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. భద్రాచలంలో అరెస్టు చేసిన పోలీసులు పాల్వంచ తీసుకొచ్చి అక్కడ నుండి ఇల్లందు పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ నుండి కూడా మరో చోటికి తరలించే ప్రయత్నం చేస్తుండగా తమ కార్యకర్తలు అడ్డుకొని నిలదీయడంతో ఇల్లందు గెస్ట్ హౌస్కు తరలించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదా? తెలంగాణకు చెందిన ఎమ్మెల్యే తెలంగాణలో పర్యటించడానికి ప్రభుత్వం అనుమతి దేనికోసం? తెలంగాణ ఏమైనా పాకిస్తాన్లో ఉందా? రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన సిఎల్పి నేత బట్టి విక్రమార్క తీసుకెళ్తున్నామని చెప్పారు. పాల్వంచ నుంచి దాటి చేసి ఇల్లం తీసుకెళ్తున్నాం. ఇల్లం దగ్గరకు వచ్చిన తర్వాత కాదు ఇంకెక్కడికో తీసుకొని పోతున్నాం. మా కార్యకర్తలంతా అడ్డం తిరిగారు, కార్లకి ఆపారు. ఇటు దొంగతనం ఎందుకు ఇటు తీసుకుపోతున్నారని అంటే మేమంతా కలిసి మళ్ళీ ఇల్లం తీసుకోవచ్చు కదా, అది ఎందుకు అరెస్ట్ చేశారో తెలియదు, పోలీసు ఏం చేస్తుందో తెలియదు. ఎంత విచిత్రంగా ఉందంటే అసలు ట్రాన్స్పరెన్సీ ఏమాత్రం లేదనేది దీని ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వరదల్లో నష్టపోయినటువంటి వాళ్ళకి నష్టపరిహారం అందలేదు. ఇల్లు కూలిపోయినటువంటి ఇల్లు రావట్లేదు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి చూసి వాటి గురించి మాట్లాడదామంటే వాటిని చూడనట్లేదు. వీటన్నిటి కూడా ఇది అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన ఉందా? కేవలం పోలీసు రాజ్యమే నడుస్తుందా? పోలీసులు చెప్పినట్టుగానే నడుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందా? లేకపోతే ఈ ముఖ్యమంత్రి అసలు ఏ రాజకీయ పార్టీలో ఉండలేకుండా ఓన్లీ పోలీసులతో నడుపుతాడా? చాలా ఆందోళనకరం. ఎందుకంటే రాష్ట్ర ప్రజల సొమ్ము ఇది. ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టిన ప్రతి పైసా రాష్ట్ర ప్రజలు వాళ్ళ చెమట ద్వారా సంపాదించినటువంటి పన్నులతో వచ్చిన డబ్బులు.